Hi friends, namaste. Welcome to my channel. Friends, manchi status and manchi salary unnatundi job list ni prepare chesthe bank manager job top lo vastundi. Friends, meeku kuda bank manager avvalane dream unte ee video meekosame. Friends, ee video lo manam bank manager yokka responsibilities enti, bank manager avvalante eligibility em undali, bank manager avadaniki ee steps follow kavali, bank manager ki salary ent untundi. ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా బ్యాంక్ మేనేజర్ అంటే ఎవరు, ఏం వర్క్ చేస్తారనేది తెలుసుకుందాం. బ్యాంక్ మేనేజర్ అంటే ఏదైనా బ్యాంక్కి ఒక బ్రాంచ్ యొక్క హెడ్ ఆఫీసర్గా ఉంటాడు, అంటే ఆ బ్రాంచ్లో అందరికన్నా సుపీరియర్ ఆఫీసర్గా ఉంటాడు. ఆ బ్యాంక్ రిలేటెడ్ టోటల్ వర్క్స్ అన్నిటిని సక్రమంగా జరిగేలా చూస్తుంటాడు. అలాగే ఆ బ్రాంచ్లో స్టాఫ్ అందరూ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా, ఇలా స్టాఫ్కి సపోర్ట్ చేస్తూ బ్యాంక్ సెక్యూరిటీ సరిగ్గా ఉందా లేదా, అలాగే ఎవరైనా బ్యాంకులో లోన్ తీసుకోవడానికి వస్తే బ్యాంక్ మేనేజర్ సిగ్నేచర్ లేకుండా లోన్ శాంక్షన్ కాదు, అంటే బ్యాంక్ మేనేజర్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాంక్ మేనేజర్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే, దీనికోసం మినిమం గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి. అంటే మీరు సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఎనీ స్ట్రీమ్ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే బిఏ, బిఎస్సి, బీకామ్, బీటెక్, బీసీఏ ఆర్ బీబీఏ ఏది చేసినా పర్వాలేదు. ఫ్రెండ్స్, అలాగే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నేను ఇంటర్లో ఎంపీసీ చేశాను లేదా బైపీసీ చేశాను లేదా సిఈసీ చేశాను, నేను దీనికి ఎలిజిబుల్లా కాదా, ఇలా డౌట్ పడుతుంటారు. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నా పర్వాలేదు, కానీ మీరు కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ ఏజ్ 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నుంచి అయితే ఇంకొన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మార్క్స్ గురించి అడుగుతున్నారు, దీనికి మినిమం ఇన్ని మార్క్స్ రావాలి అనేది ఏం లేదు, కానీ మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. ఓకే నెక్స్ట్, బ్యాంక్ మేనేజర్ అవ్వడానికి ఏ స్టెప్స్ ఫాలో కావాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ మేనేజర్ జాబ్ అంటే ఎంట్రీ లెవెల్ జాబ్ కాదు ఇది. ఎంట్రీ లెవెల్ అంటే ఏంటంటే ఈ జాబ్కి మీరు డైరెక్ట్గా అప్లై చేయడానికి రాదు, ఫస్ట్ మీరు బ్యాంక్ పీఓగా కొద్ది రోజులు వర్క్ చేయాలి, తర్వాత బ్యాంక్ మేనేజర్గా ప్రమోట్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ పీఓగా అంటే ప్రొబేషనరీ ఆఫీసర్గా జాయిన్ కావాలి, తర్వాత బ్యాంక్ మేనేజర్గా ప్రమోట్ అవుతారు. ఫ్రెండ్స్, ముందు మనం ఈ పీఓ కావడానికి ప్రాసెస్ ఏంటనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఐపీబీఎస్ పీఓ ఆర్ ఎస్బీఐ పీఓ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ పీఓ జాబ్ కోసం అప్లై చేయొచ్చు. టోటల్ బ్యాంక్స్ అన్నీ కూడా పీఓ పోస్ట్ కోసం ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాయి. ఐపీబీఎస్ పీఓ కోసం బ్యాంక్స్ అన్నీ గ్రూప్ అయ్యి ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాయి. ఒకవేళ మీరు ఎస్బీఐలో వర్క్ చేయాలనుకుంటే కనుక ఎస్బీఐకి సంబంధించిన ఫామ్ ఫిల్ చేయాలి. ఇలా ఈ బ్యాంక్స్ అన్నిటికీ కూడా మీరు అప్లై చేసి మీరు పీఓ ఎగ్జామ్కి అపియర్ కావాలి. మీరు పీఓ ఎగ్జామ్కి అపియర్ అవుతారు కదా, ఆ ఎగ్జామ్లో మీకు మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకే అండ్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆ ఎగ్జామ్లో అడుగుతారు. ఫ్రెండ్స్, మీరు ఈ ఎగ్జామ్కి అపియర్ అయ్యి ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పీఓ ఎగ్జామ్ 3 స్టేజెస్లో కండక్ట్ చేయబడుతుంది. ఫస్ట్ మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ని రాసి పాస్ అవ్వాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ని కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే తర్వాత మీరు పీఓగా జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. తర్వాత ఇలా మీరు బ్యాంకులో పీఓగా 5 to 6 ఇయర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. 5 to 6 ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ మేనేజర్గా ప్రమోట్ అవుతారు. ఫ్రెండ్స్, బ్యాంక్ మేనేజర్ అంటే చాలా రెస్పాన్సిబుల్ జాబ్ కాబట్టి దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాంక్ మేనేజర్కి శాలరీ ఎంత ఉంటుందనేది తెలుసుకుందాం. బ్యాంక్ మేనేజర్కి శాలరీ వచ్చి Tier 1 సిటీస్లో అయితే, అంటే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇలాంటి సిటీస్లో అయితే 71,000 to 97,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. అదే Tier 2 సిటీస్లో అయితే 53,000 to 70,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. అలాగే Tier 3 సిటీస్లో అయితే, అంటే ఇంకా చిన్న చిన్న సిటీస్ ఉంటాయి కదా, వాటిలో అయితే 45,000 to 56,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. ఫ్రెండ్స్, బ్యాంక్ మేనేజర్ అవ్వడానికి కంప్లీట్ ప్రాసెస్ ఇది.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.